అది మంచినీల రంగం కావచ్చు. ఇండియాలో ఒకటే ఒక స్టేట్, అది మన అప్పర్ ప్లాట్ కావచ్చు, మన్ననూరు కావచ్చు, అమరాబాద్ కావచ్చు. అక్కడ నీళ్ళు పోతాయని ఎవడు కల కూడా కనలే. నాకు కూడా చెప్పిన అధికారులు 680 మీటర్ల ఎత్తున సార్, 680 ఉండని 1200 నీళ్ళు పోవాలి బిడ్డ, లేక చంపేస్తా అని చెప్పిన పోయింది. ఇవాళ ఇక్కడనే కాదు, ఆదిలాబాద్ గోండుగూడాలలో, కోయగూడాలలో, లంబాడి తండాలలో ప్రతి ఇంట్లో ఎవరి ఇంటి ముందర వాళ్ళకు నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ. వాటికేనే అవుతుందా? ఇవి నరకత అవుతా? అది నువ్వు కొడంగల్కి అత్తవా, కోడవలు పట్టుకొని అత్తవా? కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడన్నా, నేను చూడన్నా. కేసీఆర్ దమ్మేందుకు ఎదురుంగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఇవ్వది, లేవ్వాలే. నవంబర్, దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా, నవంబర్ 30 నాడు దుమ్ము రేగాలి. మళ్ళా బ్రహ్మాండమైన మేయాడుతో బాలరాజు గెలిచి రావాలి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. ఉంటాయి మనిషి అన్నప్పుడు మంచో చెడనో కొద్దిగా అంత ఉంటుంది. తిట్టేటోడు ఉంటాడు, ఎక్కిరించేటోడు ఉంటాడు. నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినాం అనుకో, కోపలో పోసి తగ్గ సాసరేది? నేను వెడ్డంలో కనబడుతున్నా, నా కాంతాన్ని తక్కువనా? నేను కోపు సాధరించినాం అనుకో, నేను మోటు పాత మనిషిలో కనబడుతున్నా, నా కప్పులుతే సరిపోదా? తిట్టదలుచుకున్నాడు ఇట్లా తిరుగుతాడు అట్లా తిరుగుతాడు వాడు, ఎప్పటికుండే ఉంటాడు. కాబట్టి నిజానిజాలు గుర్తించి నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటాలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, సాగునీటి రంగంలో, సాగునీటి రంగం ఏడకొచ్చినాం మనం. 60 లక్షల టన్నులు కూడా వండకపోయాయి తెలంగాణలో, 2 కార్లు కలిస్తే. ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉన్నది, వేరే పంటలు కాకుండా. 3 కోట్లు పోయి 4 కోట్లు కావన్నా, మళ్ళీ ఈ ముండమోపి కాలొచ్చి 2 కోట్లకు పోవన్నా? ఇగో ఇది ఆలోచించాల్సిన పాయింట్. ఎవరి ఆధ్వర్యంలో 3 కోట్ల టన్నులకు వచ్చింది? మేము నరకలే, వట్టి మాటలు చెప్పలే. నేను అసెంబ్లీలో చెప్పిన 2 ఏళ్ల లోపల 24 గంటల కరెంటు తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు, గజం ఎత్తి దుంకిండు. కేసీఆర్ 2 ఏళ్ళు కాదు, నువ్వు 4 ఏళ్ళలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇడిచిపెడతా, నీ గులాబీ కండువ కట్టుకొని నీ ప్రచారం చెప్తాను మాట్లాడి. పారిపోయింది అది వేరే సంగతి. వాళ్ళకి నమ్మకమే లేదు, కల్పన కూడా లేదు. మంచినీళ్ళు అసెంబ్లీలో నేను చెప్తుంటే 5 ఏళ్ళ లోపల కనుక మంచినీళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చేయం, బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పిన. ఎవడన్నా భారతదేశంలో ఇట్లా చెప్తారా? ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పిండా? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా? అంటే ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు తెలంగాణ ఏర్పడినాడు. దారేందో తెలియదు, పైసలు ఏముంటుందో తెలియదు, బడ్జెట్ ఏముంటుందో తెలియదు, బతుకులు ఎట్లా కావాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టానో పిత్యం. సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని, అంత పద్ధతితో చేసుకొస్తే ఇందాక వచ్చినాం. పెన్షన్లు ఇచ్చుకున్నాం, నేను పెన్షన్లు ఇచ్చుడు దాని కథ చెప్తే మీరు నవ్వుతారు. అంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చి మేనిఫెస్టో రాస్తాను. నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్లు అని అడిగిన నేను. దానికి ఏమైనా ఉద్దేశం ఉందా, లేకపోతే వాటికనే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా, ఇది ఏందో అడిగితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు. కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు, ఒకని ఇలా మంచిగా ఉండొచ్చు, రేపు యాక్సిడెంట్ అయితే రెండు కాల్ చేయలేదు ఇరిపోవచ్చు. ఎవలాదుకోవాలి? ఎవలది బాధ్యత? మన సమాజందే బాధ్యత, మన రాష్ట్రందే బాధ్యత. కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు, కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలనా పాలన చూసేవాళ్ళు లేకుండా ఉంటారు. ఇట్లాంటి విధివంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో చూసుకోండి. ఇగో చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత, కారానికి ఇంత అని లెక్క పెట్టి 650 రూపాయలు అయితే సరిపోతా సార్ అన్నారు. నేను చెప్పినకి పేదోళ్ళకనే కోసరా 40, 1000 రూపాయలు పెట్టమని చెప్పిన. ఫస్ట్ ఎక్కువ పెట్టలే, 1000 పెట్టుకున్నాం. ఇలా మనం గొప్పగా మాట్లాడుకునే కళ్యాణ లక్ష్మి మొదలు ఎంత ఇచ్చినాం? 50,000 ఇచ్చినాం. భయం ఉండే ఏముంటుందో తెలియదు కాబట్టి 50,000తో ప్రారంభించి తర్వాత 75,000 చేసుకున్నాం. ఆ తర్వాత
లక్ష 16 వేలు చేసుకున్నాం. అట్లనే మొన్న కూడా నేను ప్రకటించిన ఎలక్షన్ల కోసం లంగతనానికి కాదు, తెలంగాణ ఆర్థిక మెత్తట్ల పెరుగుతుంటే అట్లా పెంచుకోవాలి. ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి, నేనేం చెప్పినామన్న పెన్షన్ను 10 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయలన పెన్షన్ను వేలలకు తీసుకుపోయిందే కేసీఆర్ వేలలకు తీసుకుపోయింది. ముందు 1000 చేసుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన 5000 రూపాయలకు చేస్తా అని చెప్పినా ఎట్లా అప్పటికి 5000 రూపాయలు చేసుకుపోతాం. అట్లనే రైతు బంధు, ఎవడన్నా రైతు బంధు అని ఆలోచించండా. తహసీల్ రకాలు కట్టకపోతే, అంజమాన్ బ్యాంకులు అప్పులు తీర్చకపోతే వచ్చి తలుపులు విరకపోయిన మీ అందరికి తెలుసు, పశువులు కొట్టుకపోయిన మనవి. గవర్నమెంట్ అనడానికి రైతులకు పైస ఇచ్చిందా? ఒక పైసా